রাখছো, রোজ ভবিষ্যৎ মিডিয়ার একই পেনি క్షణాలు వార్తలు వచ్చేస్తున్నాయి. ఇదివరకంటే 10 రోజులు తెల్లారి చూసేవాళ్ళం వార్తలు. ఇప్పుడు 24/7 డిజాస్టర్స్, ప్రపంచవ్యాప్తంగా మరణ మృతంగాలు ఎక్కువైపోయినాయి. ఒక పక్క బాంబ్ బ్లాస్ట్లు, మరో పక్క ఉన్మాదులు, యుద్ధాలు. అసలు ఎట్టిపోతుంది దేశం, ప్రపంచం? ఎంత ప్రశాంతంగా ఉండే సమాజం, సొసైటీ, నేను ప్రతి చిన్న చిన్నదానికి, ప్రతి చిన్న విషయానికి, అంటే ఆ ప్రెషర్ వల్ల, మెంటల్ ప్రెషర్ వల్ల, అది పేరెంట్స్ యొక్క లోపమా, సమాజం వ్యవస్థల యొక్క లోపమా తెలియటం లేదు. చాలా బాధాకరంగా ఉంటున్నా రోజులకి. మనం మాట్లాడుకున్నాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిజాస్టర్స్, సరే అవి అల్లకల్లోలం అయిపోయింది, ఆ తుఫాను తీరం దాటింది, వెళ్ళిపోయింది, కానీ వస్తానే ఉన్నాయి వార్తలు. రీసెంట్గా నిన్న ఈవినింగ్ జేఈ ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చాయి. హైదరాబాద్లోనే మల్కాజ్గిరిలో విద్యార్థి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. ఫాదరు సెక్యూరిటీ గార్డ్, ఆర్మీ జవాను, మరి రిటైర్డ్ ఏమో, సెక్యూరిటీ గార్డుగా ఒక బ్యాంక్ దీనికో పనిచేస్తున్నాడు. పిల్లోడికి 21 ఇయర్స్, ఐఐటీలో కొట్టాలి ర్యాంకు సీటు కోసం అని ఫాదరు, సరే ఆయన ఆశ ఓకే, చదివించాడు. చదివించేటప్పుడు ఇది రాకపోయినా పర్లేదురా, ఇదే జీవితం కాదు అని ఒక ట్యూన్ చేయాలి పిల్లలు. ఇదే జీవితం, ఇది రాకపోతే జీవితం లేదు, నేను మొత్తం ఇట్లా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాను, మీకు ఇంత నేను నా బాధను అర్థం చేసుకోవట్లేదు అని ఒక విధమైనటువంటి మెంటల్ టార్చర్, మెంటల్ ప్రెషర్ పిల్లల మీద పడితే, అమాయక పిల్లలు ఒక క్షణం, ఒక క్షణికావేశం అంటారు కదా, ఒక క్షణికావేశంలో డిజాస్టర్స్ జరిగిపోతాయి. ర్యాంక్ రాలేదు. ఫాదర్ గన్ను తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. చూస్తే రక్తపు మడుగులో పిల్లడు పడి ఉన్నాడు. ఎవరిది ఇది, ఈ లోపం ఏంటిది? ఇది చాలా, అందరూ చాలా విచారించవలసిన విషయం ఇది. దయచేసి పిల్లల మీద అలాంటి ప్రెషర్స్ పెట్టకండి. ఎలా అయినా బ్రతకొచ్చండి జీవితం, జీవితంలో ఇలానే బ్రతకాలని ఏం లేదు, ఎలా అయినా బ్రతకొచ్చు. వడ్డీ కొట్టుకొని పెట్టుకొని బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా జీవిస్తుంటారు వాళ్ళు, వాళ్ళకి ఏ బాధ పని ఉండవు. ఇలా ఎదగాలి, అలా ఎదగాలి అని ఉన్నదాంతా తృప్తి పడతారు. మరి ఇంకొక వార్త హల్చల్ చేస్తుంది, సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. ఒక మరి ఇంటర్మీడియట్ బోర్డు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దీనివల్ల ఈ ర్యాంక్స్ రాకపోవడం వల్ల చనిపోయారు పిల్లలు, అమాయకులు 20 మంది పిల్లలు దాకా చనిపోయారు. ఇక్కడ చూస్తే క్వైట్ కాంట్రాస్ట్, ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన సరిగ్గా ఉండదు, దరిద్రంగా ఉంటుంది అని ఆ ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే టీచర్స్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తుంటారు. వీళ్ళు ఇక్కడ లక్షలు తీసుకుంటుంటారు, అక్కడ ఈ అమౌంట్ అక్కడ పెట్టి ఆ లక్షలతో పిల్లలను చదివిస్తున్నారు. మరి ఒక్కడుంటాడు వ్యవస్థను మార్చేవాడు, వ్యవస్థని అవేర్నెస్ క్రియేట్ చేసేవాడు, చైతన్యపరిచే వ్యక్తి ఒకడు ఉంటాడు. అతన్ని ఫాలో అయ్యి అందరూ ఎందుకు అలా ఉండకూడదు? అతను గవర్నమెంట్ టీచరే, హెడ్ మాస్టర్, ప్రధానోపాధ్యాయుడు, సంథింగ్ అది విజయ రామారావు ఏదో ఉందా అని పేరు. నెల్లూరులో ఒక స్కూల్ అద్భుతమైన రిజల్ట్స్ సంపాదిస్తున్నాడు లాస్ట్ 11 ఇయర్స్ నుంచి, ర్యాంక్స్ వస్తున్నాయి, అడ్మిషన్స్ క్లోజ్ అని బోర్డు పెట్టేశారు. పాఠశాల అడ్మిషన్స్ లేవు అయిపోయినాయి, 1200 స్ట్రెంగ్త్ అంట, అప్పటికీ కొంచెం పెంచారు 200, 1400 స్ట్రెంగ్త్, 6 నుంచి 10 తరగతి వరకు. ఈ ఇయర్ మేము 6వ తరగతిలోనే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము, అవి 200 సీట్లు, మిగతా వాటికి లేవు, అయిపోయినాయి అడ్మిషన్స్ క్లోజ్ అని ఆయన మాట్లాడుతున్నాడు. 6వ తరగతి ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే,
ఆరో తరగతిలో కూడా ఎంట్రన్స్ ఇది పెట్టి స్కూల్లో జాయిన్ చేసుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులని బాలబాలికల్నే చేర్చుకుంటున్నాడు పూర్. ఎవరైతే మరి ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, జాయిన్ చేస్తున్నాడు. పిల్లలు అంత అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఏదో ఛానల్లో చూశాను బైట్స్, అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, టైల్స్ అద్భుతంగా కింద వేశారు, ఫ్లోరింగ్, చెట్లు, ప్రశాంతంగా చదువుకుంటున్నారు, ర్యాంక్స్ కొడుతున్నారు, జిల్లాలో అది ప్రథమ స్థానం వస్తుందని ప్రతిసారి. మరి అలానే అది అది మోడల్గా తీసుకొని మరి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ టీచరే, మిగతా వాళ్ళు కొన్ని వేలు ఉన్నాయి, దాదాపు 60,000 స్కూల్స్ అనుకుంటే ఏపీలో ఉన్నాయి, మరి వాళ్ళు అందరూ అలా ఎందుకు చేయరు? అంత రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోరు? ఈయన ఒక్కడే ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన చేసి నిరూపించాడు. ఇప్పుడు ఎమ్మెల్యే రికమెండేషన్ అంట రివర్స్ అడ్మిషన్ ఇవ్వమని, ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు అవి, ఎంత ఆదర్శనీయమైనటువంటి వ్యక్తితను, ఎంత ఆదర్శమైనటువంటి పాఠశాల టీచర్స్ కూడా అంతే నిబద్ధతతో చెప్తున్నారు స్టూడెంట్స్కి. మరి ఎందుకు మిగతా ఫాలో అవ్వగలరు? అక్కడి నుంచి అతను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అక్కడ ఒప్పుకోవట్లేదంట ఆ ఊరు ప్రజలు, ఇతను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకూడదు, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. సరే అదొక యాంగిల్, గవర్నమెంట్ ఇది అన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇన్విటబుల్ చేయాల్సిందే, కానీ అదే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంతే నిబద్ధతతో అంతే అంకిత భావంతో మిగతా వాళ్ళకి చెప్పొచ్చు కదా, గవర్నమెంట్ మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు, అఫీషియల్స్ ఉంటారు, ఇతను నాది లాస్ట్ 11 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఇది, కళ్ళు మూసుకుపోయినాయా వ్యవస్థకి, అధికారులకి, ప్రభుత్వాలకి? ఇలా ఇతను రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎందుకు టార్గెట్ పెట్టకూడదు? మళ్ళీ అదే ఏపీలో అదే స్టేట్లో దరిద్రమైనటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒకే స్కూల్లో ఒకే క్లాస్ రూము లో ఇద్దరే టీచర్స్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి. మరి బయట ఒక పీరియడ్ లోపల ఒక పీరియడ్ ఇద్దరు టీచర్స్ మార్చి మార్చి పాపం చెప్తున్నారు, వాన వస్తే ఇబ్బంది, అలా ఉంది మళ్ళీ ఇలా ఉంది. ఒకే రాష్ట్రంలో, ఇది వేరే రాష్ట్రంలో కాదు, ఇది ఒకే చోట భిన్నమైనటువంటి ఇవి సన్నివేశాలు, ఇక్కడ ఇలా ఉంటే అక్కడ అలా ఉంటుంది, ఏంటిది అని ఇంత అలసత్వం ఎందుకు? ఇంత ఎందుకు మరి ప్రజలు ఎన్నుకునేది మిమ్మల్ని, అది నాయకుల్ని? ఏమన్నా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, తీసుకొని అంటే నేను ఏపీలో జరిగింది అది, తెలంగాణలో కూడా ఇలానే ఉన్నాయి స్కూల్స్, అన్ని దేశవ్యాప్తంగా ఇలానే ఉంటాయి వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎక్కడో ఒక చోట ఒక అతను వస్తాడు ఇలా చేయొచ్చు అని నిరూపిస్తాడు, చేసి చూపిస్తాడు, వాటి మీద కవరేజ్ ఉంటుంది మీడియా, ఓ ఇలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగిందని. మరి ఇలా చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చేయటం లేదు అని అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి నిలదీయవచ్చు కదా, మిగతా మరి పాఠశాలలు కూడా ఇలానే ఎందుకు చేయకూడదు, వాళ్ళ మీద ప్రెజర్ చేయొచ్చు కదా, అది చేయరు. వన్ డే మ్యాచ్ ఒకరోజు జరుగుద్ది, అద్భుతమైన ఇది వస్తుంది, కవరేజ్ వస్తుంది, ఓ మేమిచ్చాం అయిపోయింది, ఫినిష్, అంతటి అయిపోయింది, మళ్ళీ దాని మీద ఉండదు, ఇక వేరే ఇది ఉండదు, ఫాలో అప్ ఉండదు. ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎలా ఉందంటే వ్యవస్థ ఫాలోఅప్ చేయరు, దాన్ని ఫాలోఅప్ స్టోరీస్ రావు. అది ఉంటే ప్రజలు గుర్తుంటుంది, వాళ్ళకి అవే ఉలిక్కిపడతారు కన్సర్న్డ్ అఫీషియల్స్, అలా చేయాలి. అసలు ఇదివరకు ఎలా ఉండేవి రోజులు చిన్నప్పుడు పిల్లల్ని, ఈరోజు ఈ అంటే 30 ఇయర్స్ జనరేషన్ కూడా 30+ వాళ్ళు కూడా 20+ చెప్పుకోవచ్చు, 30+ వాళ్ళు కూడా బచ్చిమంలో కొంత అనుభవాలు ఉంటాయి, 2-3 తరగతుల వరకు వాళ్ళు ఊళ్ళో ఉండడం, మళ్ళీ నగరాలకు రావడం, అది కొంత మెమరీలో ఉంది. అది 20+ అనుకుందాం, 20+ వాళ్ళకి ఏమీ లేదు, ఫ్లాష్ బ్యాక్లు తెలియవు, బ్లాక్ అండ్ వైట్ జీవితాలు తెలియవు. ఇప్పుడు మనం 50+ 60+ 70స్లో ఉన్న వీళ్ళకి వ్యక్తులకి ఎంత మధురమైనటువంటి జీవితాలను అనుభవించాం,
ఎంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించాం. పచ్చని పంట పొలాలు, ఇళ్లలో చూసినా కూడా మొక్కలు, ఆరు బయట వెన్నెల్లో మంచాలు వేసుకొని పడుకోవటం, కథలు చెప్పుకోవటం, గొడ్ల సావిడులు, ఆ పచ్చి ఆ ఎండుగడ్డి పచ్చిగడ్డి వాసనలు, ఎంత పరిమాణ భరితమైనటువంటి జీవితాలు ఇవి. ఇలా లేదు వ్యవస్థలు, ప్రింట్ మీడియా కూడా లేదు, ఒక ఫోన్ సెల్ ఫోన్ కూడా లేదు. ఎక్కడో ఊరిలో ఒక వ్యక్తుల దగ్గర కొంతమంది దగ్గర ఒక ఫోన్ ఉండేది, ట్రంకాల్ చేసేవాళ్ళు, టెలిగ్రామ్స్ అంతే. సెల్ ఫోన్ లేని సమాజం, ఎలక్ట్రానిక్ మీడియాలు లేని సమాజం, టీవీలు, ఆ చిత్రలహరి అని గురువారం ఏదో లేదు శుక్రవారం అరగంట ప్రోగ్రామ్ కోసం ఎదురు చూసేవాళ్ళు వారం అంతా. అప్పటి వరకు పని అంతా ముగించుకొని లేదు బ్రేక్, అప్పటి వరకు హాఫ్ అన్ అవర్ అలా టీవీలో అలా చూడటం, పాత పాటలు మళ్ళీ మామూలు హాఫ్ అన్ అవర్ అయిపోగానే. ఇప్పుడు ఏంటిది ఆ సెల్ ఫోన్లో కూడా చూసుకోవచ్చు, హరిదేవ్ దునియా మట్టిమే అనే నినాదంతో వచ్చారు. మట్టిలో కలిసిపోయింది, ఒప్పిట్లో కాదు. అది గ్లోబలైజేషన్ వచ్చినప్పటి నుంచి దరిద్రం పెట్టుకుంది. అంత మధురమైనటువంటి పార్కులు ఉండేవి. మా చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే సంచి తీసుకుని పడేయడం, పరుగులెత్తుకుని పార్కు వెళ్ళిపోయారు. పున్నాగ చెట్లు, పున్నాగ పూలు, జారుడు పండ్లు, తూగుడు టుంగుటూ వేయాలి, ఊగి ఇష్టం వచ్చిన అడుగుకుంటూ వచ్చేవాళ్ళం. రే ఏం రాని కాదు, మా పేరెంట్స్ కూడా అనేవాళ్ళు కదా, టైంకి వచ్చేవాళ్ళం, ఆడుకొని వచ్చేవాళ్ళం, చక్కగా స్నానం చేయడం, హోంవర్క్ ఉంటే చేసుకోవడం, తినడం, బయట పడుకోవటం, చుక్కలను లెక్కేసుకుంటూ. ఈ ఈ మధురమైనటువంటి జీవితం ఇక్కడ పిల్లలకు ఉందా? మీకు ఉంది అనుభవం, పెద్దలకి, యువర్ పేరెంట్స్, మీకు అనుభవం ఉంది. వీళ్ళు కోల్పోతున్నారు ఆ జీవితాలని, దయచేసి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకండి. ఉలికిపడ్డాను నేను, అసలు ఇది ఫారెన్ కల్చర్, అది పిస్టల్ పెట్టి షూ ఇచ్చేసుకోవటం. వాళ్ళు ఫాదరు ఆర్మీ మ్యాన్ జవాన్ కనుక అది అటెంప్ట్, అది అయ్యాడు పిల్లడు బుల్లెట్స్ అన్న తీయాల్సి సరే అది డిజాస్టర్. దాని గురించి మనం విమర్శించకూడదు, అది అలా జరుగుద్దని ఎవరు ఊహించరు. చెప్పేది ఏంటంటే బాటమ్ లైన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రెషర్స్ పెట్టవద్దు. మనకు తెలుసు ఆ జీవితం ఎలా జీవితం వచ్చాము, ఎలా గడిపేసి వచ్చాము. మనమేమే ఏ ఎక్కడ చదువుకున్నామండి, ఏ కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నామండి, అడ్డదిడ్డ జరిగిన వాళ్ళు. ఒక విషయాన్ని ఒక మాటలో చెప్పాలంటే అప్పుడంటే జాబ్స్కి కాంపిటీషన్ లేదు, వచ్చినాయి ఏదో రాకపోయినా కూడా ఏదో కింద మీద పడ్డాం, రీచ్ అయ్యాం, పిల్లలు చదువుకుంటున్నాం. మళ్ళీ ఒక్కడే ఒకడు ఉంటాడు, మళ్ళీ ఇదివరకు పేరెంట్స్కి నలుగురు ఐదుగురు ఆరుగురు అట్లా ఉండేవాళ్ళు. ఏమైనా విసుకునేవాళ్ళ పేరెంట్స్, గోరు మందులు తినిపిస్తూ ఉండేవాళ్ళు, చుట్టాలు వచ్చేవాళ్ళు, బంధువులు వచ్చేవాళ్ళు, సెలవులు వచ్చినాయి అంటే కోలాహలం, నాయనమ్మలు తాతల దగ్గరికి పిల్లలు వచ్చేవాళ్ళు, బాబాయ్ పిల్లలు, పెదనాన్న పిల్లలు, అత్తమ్మ పిల్లలు, పిన్ని పిల్లలు కలకొలుపు కనుక వచ్చి ఆ కాలువల్లో ఈత వేసుకోవటం, సినిమాలకు వెళ్ళటం, దుమ్ములు ఆడుకోవటం, గోళీల ఆటలు. ఇంత మధురమైన జీవితాన్ని ఫ్లాష్ బ్యాక్ అందరికీ తెలుసు. హవా మహల్ అని వచ్చేది ప్రోగ్రామ్ నైట్ వీధి వార్తలు. ఇప్పుడు హవా మహల్ నిజంగానే ఇప్పుడు హవా మహల్ అయిపోయింది, గాలి మేడలు కడుతున్నారు. మా పని అమ్మాయి కూడా ఉంటుంది, అది కష్టపడుతుంది. నా పిల్లలు మేము లాగా చేయకూడదు సార్, నా పిల్లలకి ఇట్లా చదివించాలి, అట్లా చదివాలి, మా అమ్మాయి లాగా కష్టపడకూడదు. ఓకే, అది ఓకే, ఆశ ఉండటం తప్పలేదు, కానీ అధికంగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టుకుని దయచేసి మరొక ఇలాంటి వార్తలు వినకూడదని మనసారా కోరుకుంటున్నాను నేను. దయచేసి మరి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, పేరెంట్స్, సామాజిక కార్యకర్తలు ఒక ఉద్యమంలోకి తీసుకొచ్చి ఇదే జీవితం కాదు, జీవితం అంటే ఎంతో ఉంది, ఎలా అయినా బతకచ్చు అనేది కొంత ఒక ఉద్యమంలాగా రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాను. మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నీల్ కొలిక్కుడి సైడింగ్ అవుట్.